नंदकरी वर भयकरी सौंदर्य रत्नाकरी निर्दोताखिल घोर पावन करी प्रत्यक्ष माहेश्वरी नित्यानंद करी वर भय करी सौंदर्य रत्न करी निर्दोताखिल घोर पावन करी प्रत्यक्ष माहेश्वरी प्रालेय चल वंश पावन करी काशीपुराधीश्वरी भिक्षा दे कृपावलंबन करी मातन पूर्णेश्वरी नाना रत्न विचित्र भूषण करी हेमांबराडंबरी मुक्ताहार विडंबमान विलसद्वक्षोज कुंभांतरी काश्मीरा गरुवासितांग रुचिर काशीपुराधीश्वरी भिक्षा दे कृपावलंबन करी मातन पूर्णेश्वरी योगानंद करी रिपु क्षय करी धर्मैक निष्ठ करी चंद्रार्कान लभासमान लगरी त्रैलोक्य रक्ष करी सर्वैश्वर्य करी तप फल करी काशीपुराधीश्वरी भिक्षा दे कृपावलंबन करी मातन पूर्णेश्वरी कैलासाचल कौमारी निगमार्थ गोचर करी ओंकार बीजाक्षरी मोक्षद्वार कवाट पाटन करी काशीपुराधीश्वरी भिक्षा दे कृपावलंबन करी मातन पूर्णेश्वरी दृश्य दृश्य विभूति पावन करी ब्रह्मांड भांडोदरी लीला नाटक सूत्र खेलन करी विज्ञान दीपांकुरी श्री विश्वेश मन प्रसादन करी काशीपुराधीश्वरी भिक्षा दे कृपावलंबन करी मातन पूर्णेश्वरी मातन पूर्णेश्वरी
क्षत्रत्राणकरी सदा शिवकरी माता कृपा सागरी साक्षात् मोक्षकरी सदा शुभकरी विश्वेश्वरी सर्वरी दक्ष क्रंदकरी निरामयकरी काशीपुराधीश्वरी भिक्षा दे कृपावलंबनकरी माता अन्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षा देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बांधवा शिव भक्तास्य स्वदेशो भुवनत्रयम् జీవితాన్ని మనలో ఉండేటువంటి చిట్ట చివరి పాదం చెప్తారు స్వదేహో భువనత్రయం. ఈ దేహం ఏదైతే ఉందో ఈ స్వదేహం నా యొక్క ఈ దేహం ఏదైతే ఉందో ఇది భువనత్రయం, మూడు లోకములు ఇందులోనే ఉన్నాయి అని చెప్తారు. ఏమిటా మూడు లోకాలు అంటే వాగ్భవ కూటమి, మధ్య కూటమి, కామరాజ కూటమి, మూడు కూటములుగా దీన్ని విభజించారు. ఈ మూడు కూటముల ద్వారా ఏం జరుగుతుంది అంటే నీ యొక్క భవిష్యత్తు ఇప్పుడు చేసినటువంటి కర్మల్ని ఆధారం చేసుకుని నిర్దేశింపబడుతూ ఉంటుంది, దాన్ని ప్రణాళిక చేస్తూ ఉంటుంది పైన ఉన్నటువంటి శక్తి చైతన్యం. ఇప్పుడు చేసేటువంటి కర్మలు దేని మీద నిర్దేశింపబడతాయంటే ఇదివరకు నిన్నటి రోజున నువ్వు చేసినటువంటి కర్మల మీద ఆధారపడి ఉంటాయి. ఆగామి కర్మలు, దాంతోపాటు చేసేటువంటి రకరకాలైనటువంటి కర్మలు, ఈ కర్మలన్నీ కూడా ఏం చేస్తాయి అంటే రేపటిని నీ కోసం నిర్దేశించి రెడీగా పెడుతూ ఉంటాయి. కనుక నీ యొక్క భవిష్యత్ అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే ఇప్పుడు నువ్వు చేసేటువంటి కర్మల మీద. ఆ కర్మలు ఎలా చేస్తున్నావు? ప్రాణం ఉండబట్టి చేస్తున్నావు. మన జీవితంలో ఇందా మనం చెప్పుకున్నాం, మొదటి సంవత్సరం చెప్తున్నప్పుడు చెప్పుకున్నాం సప్తధాతు నిర్మిత దేహం అని చెప్పాం. దాంతోపాటుగా పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో కూడుకుని ఉన్నాయని చెప్పాం, కర్మేంద్రియాలు అని చెప్పాం, అహంకార మనో బుద్ధి చిత్తములు అనేటువంటివి చెప్పాం. దీంతోపాటు ఈ దేహము పంచకోశాంతర్గతమై ఉంటుంది అని చెప్పాలి. పంచకోశాంతర్గతము అంటే మొట్టమొదటిది ఇప్పుడు మనం దేవాలయానికి వచ్చాం. దేవాలయానికి వచ్చాము అంటే ప్రాణం ఉండబట్టి ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకుని మొట్టమొదట దేవాలయంలోకి అడుగు పెట్టడమే ప్రాణమయ కోశంలోకి ఎంటర్ అవ్వడం. దేవాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత మొట్టమొదట దేవుడు భగవంతుడు ఎదురుకుండా నుంచి ఒక ప్రదక్షిణ మొదలెడతాం. ఆ మొట్టమొదటి ప్రదక్షిణ ఏ కైవారంలో అయితే మొదలెడతామో అదంతా కూడా అన్నమయ కోశము అని చెప్పబడుతూ ఉంటుంది. అన్నమయ కోశం అంటే ఏ అన్నం ప్రాణం ఉంటే ఏ ఆహారాన్ని అయితే లోపలికి తీసుకుంటున్నామో అది ఎటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆహారాన్ని నువ్వు తీసుకుంటున్నావు? అన్నానికి కూడా స్థాయిలు ఉంటాయా? వెంటనే అడుగుతా. అన్నానికి స్థాయిలు ఉంటాయా అండి? చాలా స్థాయిలు ఉంటాయి. ఎలా తినాలి అన్నాన్ని, దానికి రకరకాలైనటువంటి విధానాలు నాలుగు వర్ణాల వాళ్ళకి చెప్పారు. మొదటి వర్ణం అనేటువంటి వాళ్ళు ద్విజులు అని చెప్పబడుతూ ఉంటారు. ద్విజులు అన్నం తినేటువంటి ఆ అనుభూతి ఎలా ఉండాలి, అసలు ఆ పరిక్రమ ఎలా ఉండాలి అంటే ఒక ద్విజుడు అన్నం తింటున్నాడు అంటే అది చూస్తే ఒక యాగాన్ని, ఒక యజ్ఞయాగాది కర్మలు చేసేటువంటి ఒక విశేషమైనటువంటి క్రతువు జరుగుతుంటే దాన్ని చూస్తే ఎంత ఫలితం వస్తుందో, ఎంత పుణ్యం వస్తుందో, వాడు అన్నం తింటూ కూర్చుంటే వాడు చేసేటువంటి ఆ విభాగం అంతా కూడా మనకు అంత పుణ్యాన్ని కూడా ఇస్తుందిట. ముందు అన్నాన్ని విస్తరణలో వడ్డించేటువంటి దానికన్నా కూడా ముందు దాన్ని పరమాత్మకి నివేదించాలి. పంచకోశములతో ముద్రలు పెట్టి దాన్ని జాగ్రత్తగా భూహు భువః శువః అనేటువంటి గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించి ఆ చేసేటువంటి వారు కూడా ఎటువంటి మానసిక స్థితిగతులను కలిగి ఉండాలి అంటే సాత్వికమైనటువంటి మనస్సును కలిగి ఉండాలంటే అన్నం వండేవాళ్ళు ఎప్పుడు సాత్వికులుగా ఉండాలి. అందుకని ఆడవాళ్ళకి వంటిల్లు అప్పగిచ్చేస్తారు. వంటింటి కుందేలను చేశారండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అక్కర్లేదు, వంటింట్లో ఆడవాళ్ళు ఉంటే అన్నానికి ఆ రుచి ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. మగవాళ్ళు చేసిన రోజు చూడండి, తర్వాత రోజు మనకి డబల్ వర్క్ అయిపోతూ ఉంటుంది. నలభీమ పాకం అంటామే కానీ అది ఎప్పుడైనా ఒకసారి తినాలి, రోజు తినేది ఆడదాని చేతుల్లో వంటింది. కారణం ఏమిటంటే ఆ చేతిలో అమృతం అనేటువంటిది అలా కురుస్తూ ఉంటుంది. ఆ కురిసేటువంటి అమృతము సాత్వికతని కనుక కలిగి ఉంటే భర్త ఆరోగ్యం బాగుండాలి, పిల్లలు వృద్ధిలోకి రావాలి, ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు సలక్షణమైనటువంటి ఆ వైరాగ్య చింతనతో వాళ్ళకు కావలసినటువంటి భవిష్యత్తు జన్మల కోసం జాగ్రత్తగా ఇప్పటి నుంచి సరైనటువంటి దారిలో ఉండాలి. ఇంకా లౌకికమైన వాంఛల్లో ఇంకా వాళ్ళు ఉండకూడదు. ఇవన్నీ భావిస్తూ అన్నం వండాలి. అటువంటి అన్నాన్ని భర్త దేవతార్చన పూర్తి చేసిన తర్వాత నివేదన కోసం ఇవ్వాలి. ఆ నివేదించినటువంటి అన్నాన్ని మళ్ళీ సమగ్రంగా చోటుకి చేసుకుని దాని ఎందు ఏమాత్రము మనస్సు రమించకుండా భర్తకి వడ్డించేటువంటి సమయంలో జాగ్రత్తగా ఎక్కడ ఏ వ్యంజనాన్ని వేసి దాన్ని వడ్డించాలో అలా వడ్డించాలి. అలా వడ్డించిన తర్వాత దాని మీద ఆశతోనూ కోరికతోనూ గబగబా వచ్చి కూర్చొని గబగబా తినేసేయడానికి అవకాశం లేదు. దాని ముందు ఔపశుద్ధి చేసుకోవాలి.
శుద్ధి చేసుకున్న తర్వాత అవకాశం తీసుకోవాలి. నాలికి అంగిలికి అంటకుండా ఐదు పదార్థం మూడు సార్లుగా అన్నం మెతుకుని లోపలికి డైరెక్ట్గా వేసుకోవాలి. ఆ వేసుకున్నది అగ్నిగుండంలో పడుతుంది అనేటువంటి భావనలోకి రావాలి. దానికన్నా ముందుగా అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయత్తం పచామ్యన్నం చతుర్విధం అనేటువంటి శ్లోకంతో ఆ అన్నదేవుడికి సహకరించినటువంటి అన్నం ఉడకడానికి సహకరించినటువంటి అగ్నికి, అగ్నితో పాటు ఉండేటువంటి పంచభూతములకు, మిగతా నాలుగు భూతములకు, ఈ నాలుగు భూతములకు కూడా అక్కడ అన్న ప్రాసన చేయాలి. చేసి దాన్నంతా కూడా ఏకీకృతం చేసి ఆ అన్నదేవుడికి అంటే జగత్తంతా నిబిడీకృతం అనేటువంటి ప్రాణమయ అన్నమయ కోశాలకి విభాగదారిగా ఉన్నటువంటి వాడికి అహం వైశ్వానరుడికి అదంతా కూడా నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి చెయ్యి పెట్టి కలుపుకున్న తర్వాత గిరడం కానీ, అందుకనే అరిటాకులో తినమని చెప్పాడు, లేకపోతేనేమో మరో ఇంకో మధ్య ఆకులో తినమని చెప్పాడు, అంతే తప్ప కంచాల్లో తిని బాగా గేసిన బాగా గీరుకుని ఆ రుచిని కూడా ఆస్వాదించమని ఎక్కడా చెప్పాలా. అలా చెప్పి ఏ అన్నాన్ని అయితే కలుపుకుంటున్నావో రుచి బయటికి చెప్పడానికి అవకాశం లేదు. బాగాలేకపోయినా, ఉప్పు ఎక్కువైనా, పులుపు ఎక్కువైనా, చాలా రుచిగా ఉన్న అమృతంలా ఉన్న ఆహా ఓహో అనుకుంటూ తినడానికి అవకాశం లేదు. ఆ ముద్దని లోపల పెట్టుకుని కేవలం ఎన్నిసార్లు నమలాలు అన్నిసార్లు నములుతూ దాని ఎందుకు కేవలం బ్రహ్మమనేటువంటి భావనతో మాత్రమే ఆ బ్రహ్మమును లోపలికి పంపిస్తున్నాననేటువంటి కర్మ చేత ఈ శరీరాన్నంతా కూడా చైతన్య పుష్టితో సమీకరించుకుంటున్నాననేటువంటి భావనతో ఎవడైతే ఆహారాన్ని స్వీకరిస్తాడో, లేచి చెయ్యి కడుక్కునేటప్పుడు కూడా అన్నపూర్ణాదేవి వాళ్ళకి అన్నం ఇచ్చింది, రేపటికి మళ్ళీ చెయ్యి కడిగేటువంటి అవకాశం వస్తుందో రాదో, అందుకనే అన్నం పెట్టినటువంటి వాడికి ఒకటే చెప్తాడు, అన్నం ఇచ్చినటువంటి వాడికి అంతా శుభము కలుగుగాక, అన్నదాత సుఖీ భవ అనేటువంటి నామంతో లేస్తాం. ఆ అన్నదాత ఎవరు? మనం అనుకుంటాం నేను సంపాదిస్తున్నాను, నేను ఇంటికి బియ్యం తెచ్చుకున్నాను అనుకుంటావు. కాదు కాదు, నువ్వు కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నావు అంటే నీకు ఒక యజమాని ఉండాలి. ఆ యజమాని అంత డబ్బులు సంపాదించడానికి ఎంతోమంది అక్కడ కర్తృత్వ బాధ్యతను వహించాలి. నీ ఇంటికి బియ్యం రావాలంటే ఒక కర్షకుడు అన్నాన్ని పండించాలి, పంటని పండించాలి. ఇంతమంది లారీ డ్రైవర్ల దగ్గర నుంచి ఆ బస్తాల్ని మోసేవాళ్ళ దాకా ఎంతోమంది చేతులు లేకపోతే అన్నం నీ దాకా రాదు, అవునా కదా? గ్యాస్ సిలిండర్లు ఫిల్ చేసేవాడి దాకా ఇంతమంది మీద నువ్వు ఆధారపడి ఉంటేనే అన్నం నీ నోటి దాకా వస్తుంది. ఇటువంటి అన్నాన్ని భగవత్స్వరూపంగా భావించి దాని ఎందు త్రికరణములతో కూడుకున్నటువంటి చైతన్యముతో భ్రాంతిని వదిలి అది దేహత్యాగానికి మనకు ఉపకరించేటువంటి ఒక చైతన్య పదార్థంగా ఎప్పుడైతే లోపలికి పంపిస్తావో అప్పుడు నీకు అది మంచి చేస్తుంది. ఇటువంటి ఆహారాన్ని స్వీకరించిన వాడు ద్విజుడు అని చెప్తున్నాం. ఎక్కడైనా సరే ఆహారాన్ని దేహ పుష్టి కోసం స్వీకరించేవాడు ఎలా వచ్చినా సరే తన వరకు తనకి చక్కగా ప్రజెంటేట్ చేసి చక్కగా తినమని ఇస్తే వాడు క్షత్రియ ఆహారం అంటాడు అటువంటి ఆహారాన్ని. అలాగే తాను తింటూ పక్కవాడు తింటున్నాడో లేదో చూసుకుంటూ జాగ్రత్తగా 10 మందికి ఆహారం ఉందో లేదో అని ముందుగానే జాగ్రత్తపడేవాడు వైశ్యుడు. మూడు నాలుగో వాడు ఉన్నాడు, వాడి మాట ఎత్తడం అనేటువంటిది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఆయన లేకపోతే మనకి పంట ఇంటి దాకా రాదు. ఆయన చేసేటువంటిది ఏం చేస్తాడు, వైశ్యుడు 10 మందికి అన్నం ఉందా లేదా అని చూస్తాడు. వాడు చేసేటువంటి వైశ్వదేవం అయిపోయింది, 10 మందికి పెట్టి తాను తింటాడు. గుళ్ళు నడవాలంటే వైశ్యుడు కావాలి, మఠాలు నడవాలంటే వైశ్యుడు కావాలి, అందరికీ కడుపు నిండాలంటే వైశ్యుడు కావాలి. క్షత్రియుడు అందరినీ రక్షిస్తాడు, ఆయన వైశ్వదేవం అయిపోతుంది, అందరినీ రక్షించి తన దేహ పుష్టిని బాగా పెంచుకుంటూ 10 మందిని రక్షిస్తూ ఉంటాడు. మరి నాలుగో వర్ణం వాడు ఏం చేస్తాడు అంటే ఇంతమందికి ఆహారాన్ని ఇస్తాడు, ఆహారం నుంచి ప్రతి గింజ నాది 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 అని దాచుకుంటాడా? దాచుకోడు. ఎన్నో బస్తాలు ఎత్తిన తర్వాత కొన్ని కొంత పంటను అక్కడ నేల మీద వదిలేసి వెళ్ళిపోతాడు. ఎన్నో పక్షులు వైశ్వదేవం చేసుకుని ఒక రూపాయి పెట్టి బియ్యం కొనుక్కోలేనటువంటి బ్రాహ్మలు చాలా దారుణమైన పరిస్థితుల్లో దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి ఆ బియ్యాన్ని ఏరుకుని వాళ్ళ పొట్ట పోసుకుంటూ ఉంటాడు. వాడు చేసే వైశ్వదేవం అయిపోయింది. నాలుగు వర్ణాల వాళ్ళు నిత్యము వైశ్వదేవం చేసి తీరవలసిందే. అలా చేయకుండా ఆహారం నోట్లో రుచి కోసం పెట్టుకున్నావు, నీ జీవితం వ్యర్థం. ఆ వ్యర్థం దేవి ఎలా చేస్తుంది, ఎటువంటి భావనలు నీలో కలిగిస్తుంది? అటువంటి అన్నపూర్ణ నీ శరీరానికి, నీ మనస్సుకి, నీ బుద్ధికి, అహంకారానికి, చైతన్యానికి, చిత్తుకి, చిత్ శక్తికి ఎంత శక్తిని ఇస్తుందో ఇవన్నీ నువ్వు తెలుసుకోకుండా దాని పట్ల కృతజ్ఞతా భావం లేకుండా ఎప్పుడైతే అన్నాన్ని కేవలం నోటి రుచి కోసం మాత్రమే డబ్బుల్ని ధారపోసి ఎప్పుడైతే శుచి శుభ్రత లేనటువంటి ప్లేసుల్లో నువ్వు తింటున్నావో అన్నం తిన్నటువంటి దానిగా ఎటువంటి స్థాయిలో నీకు అన్నం దొరికిందో అటువంటి స్థాయిలోకి నువ్వు దిగజారిపోతూ ఉంటావు. ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో నువ్వు ఆహారాన్ని స్వీకరిస్తావో అంత ఉన్నత స్థాయికి నీ యొక్క బుద్ధి వెళ్తూ ఉంటుంది. దానివల్ల నీలో సాత్వికపరమైనటువంటి ఆలోచనలు రేకెత్తడానికి కావాల్సినటువంటి సమగ్రమైనటువంటి విషయం చైతన్యపూరితంగా వస్తూ ఉంటుంది. కనుక అన్నం అనేటువంటిది మొత్తం అన్నింటికీ మూల కారణం. అన్నం వల్ల మనస్సు, మనస్సు వల్ల బుద్ధి, బుద్ధి వల్ల ఆనందం. ఈ మనోమయ, ఆనందమయ, విజ్ఞానమయ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదట ప్రాణమయ కోసం గుళ్ళోకి వచ్చాం, ప్రాణం ఉంటేనే వచ్చాం. అన్నమయ కోసం తిరుగుతాం, అన్నమయ కోసం వల్ల వచ్చినటువంటి మనస్సుతో రెండో ప్రదక్షిణ రెండో వైపు తిరుగుతాం, వెనకాలకి వెళ్తాం మనోమయ కోసం.
తిరిగి అయ్యవారి దగ్గరికి వచ్చి ఆనందమగ్నులమై నించుంటాం. అది ఆనందమయ్య కోసం. ఇటువంటి ఆనందం ప్రతి వారి జీవితంలోకి రావాలి అంటే నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి అటువంటి స్వరూపాన్ని కనుక పట్టుకుంటే ఆనందం సర్వదా మనదే. అన్న అన్ని తస్మాత్ జాగ్రత్త. అనవసరమైనటువంటి పరిస్థితుల్లో పెట్టకూడనటువంటి వాడు శుచి శుభ్రత లేనటువంటి పరిస్థితుల్లో దాని ఎందు శ్రద్ధ లేకుండా ధనార్జన కోసం కనుక అన్నం పెట్టేటువంటి వాడైతే దయచేసి అటువంటి అన్నాన్ని స్వీకరించవద్దు. కేవలం చక్కటి పరిస్థితుల్లో దాని ఎందు బ్రహ్మీ భావన కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రమే అన్నాన్ని తినండి. ఈ ఒక్క స్తోత్రానికి మాత్రం సమయం తీసుకున్నాను శ్రీనివాస్ గారు ఏమనుకోండి. ఎందుకంటే ఈ రోజులు అందరికీ వెళ్ళవలసిన ప్రత్యేక మెసేజ్ అన్నం గురించి. ఎలా పడితే అలా రోడ్ల మీద చాలా బాధాకరమైన పరిస్థితుల్లో అన్నాన్ని స్వీకరిస్తున్నారు. మనస్సు కూడా అలాగే బాధాకరంగా మారిపోతుంది. అటువంటి బాధల నుంచి అసత్యం నుంచి సత్వములోకి తీసుకొని పొమ్ము అని స్వామికి మనం ఒక ఆరాధన చేస్తూ ఉంటాం. అటువంటి సత్యం వైపుకి మనిషి ప్రయాణం చేయాలి అంటే ఆహారం శుద్ధంగా ఉండాలి. శుద్ధమైనటువంటి ఆహారం మాత్రమే మనిషిని సత్యలోకానికి తీసుకుపోతుంది. స్వస్తి. చాలా చక్కగా చెప్పారమ్మా.